హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫైవ్ స్టార్ రేటింగ్ కిచెన్. ఇవాళ వీడియోలో మనం మరిగే నీటిలో పూరీలు కానీ చపాతీలు కానీ వేసి చూడండి. ఇంకా మనం ఎటువంటి షాప్కి వెళ్ళి తీసుకొచ్చి కొనుక్కొని తినే పని ఉండదు. ఫైవ్ స్టార్ రేటింగ్ కిచెన్ని ఆదరిస్తున్న అందరికీ నా ధన్యవాదములు. ముందుగా ఇక్కడ నేను ఒక కప్పు వరకు గోధుమ పిండి తీసుకుంటున్నాను. ఇప్పుడు దీనిలో రుచికి తగినట్లుగా సాల్ట్ వేసుకోవాలి. వన్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఈ ఉప్పు ఆయిల్ బాగా కలిసేలాగా మొత్తం పిండికి పట్టించేసుకోండి. ఇలా మొత్తం పిండి మొత్తానికి కూడా ఉప్పు ఆయిల్ కలిసినట్లయితే నెక్స్ట్ దీనిలో కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఎప్పుడైనా కానీ చపాతీలు కలిపినప్పుడు చాలా మెత్తగా ఉండేలాగా సాఫ్ట్గా కలుపుకోండి. అప్పుడే మనకి చపాతీలు స్మూత్గా మృదువుగా వస్తాయి. చూడండి, పిండి మనకి ఇలా మెత్తగా ఉండాలి. టైం ఉన్న వాళ్ళైతే మూత పెట్టి ఒక 5 నిమిషాలు అలానే వదిలేసుకోండి. టైం లేదు అనుకునే వాళ్ళు వెంటనే కూడా చేసుకోవచ్చు. మెత్తగా కలుపుకున్నట్లయితే మనకి ఎక్కువ టైం కూడా మనం తీసుకొని అవసరం లేదు, నానబెట్టే పని ఉండదు. ఇప్పుడు పీట మీద మనం పిండి జల్లేసుకొని ఇప్పుడు వీటిని మనం చపాతీలా చేసుకోవాలి. ఇక్కడ సైజ్ అనేది మరీ చిన్నగా ఉండకూడదు, పెద్ద సైజే తీసుకోవచ్చు. అలాని షేప్ రౌండ్గా ఉండాలని ఏమి ఉండదు. ఏదైనా ఒక బాక్స్ మూత ఏదైనా తీసుకొని దానిపైన గట్టిగా ప్రెస్ చేసినట్లయితే ఇప్పుడు మనకి రౌండ్ షేప్ వచ్చేస్తుంది. అందువల్ల మనం రౌండ్గా చేసుకోవాలని ఏం పని ఉండదు. చూడండి, రౌండ్గా అయిపోయింది కదా. ఇలాగే మొత్తం అన్నీ కూడా రౌండ్గా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇక్కడ 4 నుండి 5 వరకు చేసుకోండి, సరిపోతాయి. మరీ ఎక్కువ అవసరం ఉండదు, మనం తినేదాన్ని బట్టి ఉంటాయి. ఇక్కడ ఒక 5 వరకు తీసుకుంటున్నాను నేను. ఇప్పుడు పొయ్యి మీద ఒక కళాయి పెట్టుకోండి. దానిలో కనీసం ఒక 1/2 లీటర్ వరకు నీళ్లు వేసేసుకోండి. ఇప్పుడు ఈ నీటిలో మనం ఉప్పు వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ వరకు ఉప్పు వేసుకోండి. 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసిన తర్వాత బాగా కలిపేసుకొని ఈ నీటిని మనం కొంచెం వేడవనివ్వాలి. ఇవి కొంచెం వేడైన తర్వాత ఆల్రెడీ మనం తయారు చేసుకున్న పూరీల్లాగా ఉన్నాయి కదా, వాటిని దీనిలో వేసేసుకోవాలి. ఒకదాని మీద ఒకటి వేసుకున్న పర్వాలేదు, మనం తర్వాత విడిపోతాయి ఇవి. ఇప్పుడు మొత్తం అన్నీ వేసేసుకున్నాం కదా. ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు ఉడకనివ్వండి. మూత పెట్టిన తర్వాత 2 నిమిషాల తర్వాత ఒకసారి కలుపుకోండి. లేదంటే కనుక మనకి అడుగున అవి మనకి అడుగు పట్టాయో లేదో చెక్ చేసుకోండి. ఒకసారి మూత తీసి అడుగు వరకు మనం కొంచెం అటు ఇటు కొంచెం కదుపుకోవాలి. ఇలా మొత్తం అటు ఇటు కదుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత మనకి తెలిసిపోద్ది కొంచెం పైకి వచ్చేస్తాయి. చూడండి, మనకి కలర్ కూడా మారిపోద్ది. ఇలాగ ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి వీటిని ఒక్కొక్కదాన్ని తీసేసుకోండి. లేదు ఒక్కొక్కటి తీసుకోవడం అవ్వట్లేదు అనుకున్న వాళ్ళు ఉంటే మొత్తం అన్నీ కూడా ఒకేసారి తీసేసుకోవచ్చు. అది ఎలాగో చూపిస్తాను. ఇప్పుడు దీన్ని ఒక స్ట్రైనర్లో వేసేసుకోండి. ఏదైనా ఒక గిన్నె తీసుకొని దాని మీద ఈ స్ట్రైనర్ పెట్టేసుకొని ఇప్పుడు ఈ పాన్లో ఉన్న నీళ్లతో పాటు మనం ఈ స్ట్రైనర్లో వంపేసుకోవాలి. ఇలా వంపుకొని తర్వాత నీళ్లు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు దీనిపైన మనం వేడివేడిగా ఉంటాయి కదా, ఒకదానికొకటి అతుక్కుపోతాయి. అందువల్ల చల్లనీళ్ళని 1 లీటర్ వరకు వేసుకోండి. చల్లనీళ్ళు వేసుకున్నట్లయితే మనకి ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయి. ఇవి మొత్తం చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత ఒక ప్లేట్లో వేసుకొని దీన్ని కట్ చేసుకోవాలి సన్నగా పొడవుగా. మన దగ్గర పిజ్జా కట్టర్ ఉంటే పిజ్జా కట్టర్లో మనం ఇలాగ సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. ఇలా ఒకవేళ మీ దగ్గర పిజ్జా కట్టర్ లేదు అనుకున్న వాళ్ళు ఉంటే చాక్తో కూడా కట్ చేసుకోవచ్చు. చూడండి, మనకి సైజ్ అనేది ఇలాగ సన్నగా ఉండాలి. ఇంకా ఎంత సన్నగా కావాలంటే అలాగా కట్ చేసుకోవచ్చు. చాక్తో కట్ చేసుకున్నట్లయితే కొంచెం లావుగా వస్తాయి, కానీ లావుగా వచ్చినా కూడా ఏం పర్వాలేదు. ఇలాగే మొత్తం అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఒకవేళ మనకి ఏదైనా ఇరిగినట్టు అనిపించినట్లయితే వాటిని కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవచ్చు. నెక్స్ట్ పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. నెక్స్ట్ వెల్లుల్లిపాయలు తీసుకొని ఒక 8 చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అల్లం చిన్న ముక్క తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇప్పుడు అల్లం వెల్లుల్లి బాగా వేయించేసుకోవాలి. ఇక్కడ మనకు ఆయిల్లో ఫ్లేవర్ అంతా దిగే వరకు బాగా వేయించేసుకోండి. ఇవి వేగిన తర్వాత దీనిలో మనం క్యాబేజీని చిన్న ముక్క తీసుకొని సన్నగా పొడవుగా కట్ చేసుకున్నవి వేసుకోవాలి. నెక్స్ట్ దీనిలో క్యాప్సికం సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఒక ఉల్లిపాయని సన్నగా పొడవుగా. నెక్స్ట్ మనం పచ్చిమిరపకాయలు ఒక 4 నుండి 5 తీసుకోవచ్చు. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. క్యారెట్ ఉంటే క్యారెట్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా 2 నిమిషాల పాటు బాగా వేయించుకోండి. కలర్ అనేది మనకి మొత్తం అంతా బాగా వేగిపోకుండా కొంచెం కలర్ మారాలి. చూడండి, మనకి చూడడానికి పచ్చిగానే అనిపించాలి. ఈ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు దీనిలో మనం మసాలాలు యాడ్ చేసుకుందాం. ఇప్పుడు దీనిలో మనం 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, నెక్స్ట్ 1/2 స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్,
నెక్స్ట్ దీనిలో మనం రుచికి తగినట్లుగా సాల్ట్ వేసుకోవాలి. ఈ వెజిటేబుల్స్ సరిపడినట్లుగా సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. ఈ మసాలాలు మొత్తం బాగా కలిపేసుకున్న తర్వాత 1/2 స్పూన్ పసుపు, కారం 1/2 స్పూన్ వేసుకోండి. మరీ ఎక్కువ కారం వేసేసుకోకండి. ఇప్పుడు మొత్తాన్ని బాగా కలిపేసుకోండి. ఇలా మొత్తం అన్నీ కలుపుకున్న తర్వాత ఆల్రెడీ మనం కట్ చేసి ఉంచుకున్న చపాతీలు ఉన్నాయి కదా, దాన్ని వేసేసుకోవాలి. ఈ చపాతీ ముక్కలన్నింటినీ కూడా దీనిలో వేసేసుకోండి. ఇక్కడ మనం గోధుమపిండితో తయారు చేసుకుంటున్నాం. కావాలనుకుంటే మైదాతో కూడా తయారు చేసుకోవచ్చు, కానీ హెల్దీగా చేసుకునేటప్పుడు గోధుమపిండి చేసుకున్నట్లయితే బెటర్ అన్నమాట. ఇప్పుడు దీనిలో మనం టమాటో సాస్ 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. నెక్స్ట్ రెడ్ చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్, సోయా సాస్ 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోండి. ఇక్కడ మనం కారం ఎక్కువ తీసుకోలేదు, కొంచెమే తీసుకున్నాం కాబట్టి రెడ్ చిల్లీ సాస్ తీసుకుంటున్నాం. ఒకవేళ రెడ్ చిల్లీ సాస్ లేదు అనుకునే వాళ్ళు ఉంటే కొంచెం కారాన్ని ఎక్కువే తీసుకోండి. ఇప్పుడు ఈ సాసులన్నీ కూడా బాగా పట్టించండి. ఇక్కడ మనం గోధుమపిండితో తయారు చేసుకుంటున్నాం కదా, కావాలనుకుంటే ఆ ప్లేస్లో మీరు మైదాపిండిని కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ మొత్తం అంతా బాగా కలిపేసుకున్న తర్వాత దీనిలో మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ వెజిటేబుల్స్లో మనం సాల్ట్ వేసుకున్నాం, ఇంకా సాసుల్లో కూడా సాల్ట్ ఉంటుంది కాబట్టి ఎక్కువ వేసుకోకండి, కొంచెం వేసుకోండి. ఉప్పు వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. ఎప్పుడైనా మనం చపాతీలు కానీ పూరీలు కానీ చేసినప్పుడు మనకి పిండి మిగిలిపోతూ ఉంటుంది, అప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాము. అలా ఫ్రిడ్జ్లో పెట్టే పని లేకుండా ఇలాగా స్నాక్స్లా చేసి పెట్టండి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఫైనల్గా మనం ఒక నిమ్మకాయ ముక్కను తీసుకొని పిండి వేసుకోండి. నిమ్మకాయ లేదు అనుకున్న వాళ్ళు ఉంటే వెనిగర్ ఉంటే 1 టేబుల్ స్పూన్ వరకు వెనిగర్ వేసుకోండి. ఇంకా ఫైనల్గా కొత్తిమీర జల్లేసుకోండి. సాయంత్రం అవగానే చాలు, పిల్లలు ఆకలి ఆకలి అంటారు కదా, అలాంటప్పుడు మనం ఇలాగ హెల్దీగా చేసి పెట్టవచ్చు. వీడియో నచ్చిందంటే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేయడం వల్ల ఇలాంటి మంచి మంచి వీడియోలు చేయగలను. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ 5-స్టార్ రేటింగ్ కిచెన్.